ఇది మన హైవేనే, సూర్యాపేట టు ఖమ్మం హైవే కొత్తగా స్టార్ట్ చేశారు దీన్ని కదా. ఈ అమ్మి అమ్మి మిర్చి విత్ ఆనియన్ టెస్టింగ్ అదర్ ఫుడ్ విత్ చిట్టి బొండాలు అండ్ టమాటో చిట్టి. ఫైనల్గా హోమ్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై స్వీట్ హోమ్. చూసారు కదా, ఇది పగలు కాదండి బాబాయ్, రాత్రి అండి. ఇది 7:30 ఆ టైం. ఎంత ఆహ్లాదకరంగా ఎంత వెలుతురుగా ఉందో చూస్తున్నాం కదా. ఇది మన హైవేనే, సూర్యాపేట టు ఖమ్మం హైవే కొత్తగా స్టార్ట్ చేశారు దీన్ని. మనం చందుపట్ల అనే విలేజ్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం. రెండు వైపులో కూడా, టూ సైడ్స్లో కూడా మనకు లైట్స్ ఉన్నాయి. చాలా క్లియర్గా మధ్యాహ్నం ఎట్లా అయితే వెలుగు ఉంటుందో అంతకంటే ఎక్కువ వెలుతురుగా అందంగా ఉంది. చూశారు కదా, నెక్స్ట్ విలేజ్ మన డెస్టినేషన్ అండి. ఐ హోప్ మీరందరూ ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. ఇది కాసేపు రెస్ట్ తీసుకొని రోడ్ సైడ్లో మిర్చి చిట్టి బొండాలు అవన్నీ ఉంటాయి, మనం చూద్దాం. రోడ్ సైడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం కూడా. ఆ స్మాల్ బ్రేక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే రోడ్ సైడ్ ఫుడ్ కార్ట్కు వచ్చాము. ఇక్కడ మిర్చి అండ్ పకోడీ అండ్ పునుగులు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇదిగో మా ఫ్రెండ్ వెళ్ళి మిర్చి తీసుకుందానికి వెళ్తుండు. చూశారుగా ఫ్రెండ్ ఇది వచ్చేసి సందుపట్ల అనమాట, ఫ్లైఓవర్ కింద. అదిగో మా ఫ్రెండ్ ఫస్ట్ మిర్చి తీసుకుంటాడు. మిర్చి టేస్ట్ చేసిన తర్వాత మనం పకోడియాను పునుగులు టేస్ట్ చేద్దాం. ఇక్కడ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది గాయ్స్. ఇక్కడ 2-3 times ఇక్కడ టేస్ట్ చేశాము. ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో తిని చెప్తాము. ఓకే చూస్తున్నారు కదా, ఈ అమ్మి అమ్మి మిర్చి విత్ ఆనియన్ టేస్ట్ ఫ్రెండ్స్. టెస్టింగ్ అదర్ ఫుడ్ విత్ చిట్టి బొండాలు అండ్ టమాటో చిట్టి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఆనియన్ విత్ పకోడీ. మిర్చి అయితే చాలా యమ్మీగా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు పునుగులు విత్ టమాటో చిట్టి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఆంధ్రవేళ ఇంకో దాబా దగ్గరకు వచ్చేసాం. ఇది పంజాబీ దాబా, నామవరం లొకేషన్లో ఉంటుంది. పుల్కా వాసన బాగా వస్తుంది ఫ్రెండ్స్. అయ్యో మీకు స్మెల్ తెలియదు కదా, చాలా టేస్టీగా అనిపిస్తుంది, వాసనగా తినాలనిపిస్తుంది. కానీ తప్పదు ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళాలి కదా, లేట్ అయిపోయింది. సో మనం మూవ్ ఆన్ అవుదాం, ముందుకు వెళ్ళిపోదాం. వీఆర్ వెరీ క్లోజ్ టు హోమ్. ఇంటికి దగ్గరలో ఉన్నాం కాబట్టి తప్పదు ఇంటికి వెళ్ళాల్సిందే. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోటీల పని పట్టేద్దాం, ఖచ్చితంగా తినాల్సిందే ఫ్రెండ్స్. నోరు ఊరిస్తుంది బాగా. అండ్ దీన్ని ఇంకో బ్రాంచ్ కూడా ఉంది ఫ్రెండ్స్, మనకు రైట్ సైడ్లో వస్తుంది. అది కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా టేస్ట్ అయితే నోరు ఊరిస్తుంది బాగా. మనం చూస్తున్నాం కొత్త రోడ్ పైన హై డెన్సిటీతో వెహికల్స్ నడుస్తున్నాయి. ఇది ఈవినింగ్ టైం కాబట్టి బాగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఐ మీన్ లారీస్ కానీ, గూడ్స్ ట్రావెలర్స్ కానీ, బేకర్స్ మూవర్స్ ఇలాంటివి బాగా నడుస్తుంటాయి నైట్ టైంలో. నైట్ జర్నీ చాలా సేఫ్గా ఉంటుంది అనుకునే వాళ్ళకి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు నైట్ జర్నీ, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కానీ దాంతోపాటుగా చాలా జాగ్రత్త కూడా పాటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు నైట్ జర్నీ చేయాలనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ చాలా జాగ్రత్త కూడా అవసరం. ఈవినింగ్స్లో నిద్ర కూడా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి, ఎంజాయ్ చేస్తూనే ట్రావెల్ చేయాలి. అదేవిధంగా మనం జాగ్రత్త కూడా పాటించాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు రైట్ సైడ్లో ఇది హెచ్పి పెట్రోల్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. దాని పక్కనే చాలా డల్ లైట్స్తో మనకు ఒక దాబా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే పంజాబీ దాబా. నైట్ ట్రావెల్ చేసే వాళ్ళు, లారీ డ్రైవర్స్ ఎక్కువ మంది ఇక్కడ ఆగి ఫుడ్ తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ. అండా బుర్జి, అండా కర్రీ, అండా కీమా చాలా ఫేమస్. వెజిటేరియన్స్కి అయితే పప్పు బాగుంటుంది ఫ్రెండ్స్, పాలక్ పన్నీర్ కూడా బాగుంటుంది. వీఆర్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు హోమ్.
హోప్ మన వీడియో కూడా బంద్ అవ్వచ్చు, ఎందుకంటే లైట్ ప్రాబ్లం ఉంటుంది, లైట్ అంతగా మనకు సపోర్ట్ చేయదు. సో మళ్ళీ నేను ఇంటికి రీచ్ అయిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీలో ఎవరైనా రోటీ పుల్కా ఫ్యాన్స్ ఉంటే, అదేవిధంగా మనం దారిలో తీసుకున్న మిర్చి చిట్టి బొండాలు అని పకోటి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే, జస్ట్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్. ఫైనల్గా హోమ్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై స్వీట్ హోమ్. చిన్నగా ఇరుకుగా ఉన్న నాకు చాలా ఇష్టమైన ప్లేస్. అండ్ పైన ఉన్న దాంట్లో నేను ఎక్కువ ఉంటాను ఫ్రెండ్స్. నైట్ టైంలో కొంచెం ఇలాంటి వీడియోస్ కానీ చదువుకోవడం చేస్తుంటా కాబట్టి కొంచెం ప్రైవసీగా ఉంటుందని పైన ఒక రూమ్ తీసుకున్నాను. అండ్ సక్సెస్ఫుల్గా ఈరోజు వీడియో మనం జర్నీ కంప్లీట్ చేసాం. అండ్ జర్నీ టైంలో ఖచ్చితంగా మీరు హెల్మెట్ ఖచ్చితంగా వాడండి, డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త డ్రైవ్ చేయండి. అండ్ ఫైనల్లీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.